ఫ్రెండ్స్ చాలా ఎగ్జామ్ సీజన్ ముగిసింది ఇక మిగిలిన ఏకైక ఎగ్జామ్ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ ఈ వీడియో కూడా వారికి ఉద్దేశించింది సో త్వరలో గ్రూప్ వన్ మెయిన్స్ అంటే డిసెంబర్ పన్నెండో తారీఖున ప్రారంభం అవునుంది రిజల్ట్స్ ప్రిలిమినరీ రిజల్ట్స్ మెయిన్స్ క్వాలిఫై అయిన వారి జాబితా ఈ నెలాఖరికి వచ్చే అవకాశం ఉంది అంటే సెప్టెంబర్ నెలాఖరికి వచ్చే అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఎంత టైం మిగిలింది అని మనం చూస్తే హార్డ్లీ అక్టోబర్ అండ్ నవంబర్ ఎందుకంటే డిసెంబర్ పన్నెండు అంటే అక్టోబర్లో ముప్పై రోజులు లేదా నవంబర్లో ముప్పై రోజులు అది ఒక పది రోజులు వేసుకుంటే డెబ్బై రోజులు ఉంది కాబట్టి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ అప్పుడు ప్రిపేర్ ప్రిపేర్ అవుదామనుకునే వాళ్ళు మీ ఆశలను వదిలేసేయండి అది అయ్యే పని కాదు దాని బదులు ఇప్పుడే వ్యూహాత్మకంగా రాబోయే ఎగ్జామ్స్ ఏమున్నాయని చెప్పి ప్లాన్ చేసుకోండి ఇప్పటికే చాలామంది సీరియస్ అభ్యర్థులు టెస్ట్ సిరీస్లు రాస్తున్నారు దాంతోపాటు రివిజన్ చేస్తున్నారు దాంతోపాటు ఒక ప్రణాళికాయుతంగా రాబోయే మూడు నెలల్ని ఎలా వినియోగించుకోవాలి అని చెప్పి ప్లాన్ గీసుకుని ఆహర్నిసలు కష్టపడుతున్నారు అందువల్ల నేను ఇప్పుడు మీతో హెచ్చరించేది ఏంటంటే మీరు ఎవరైతే ఒక వందకి పైన లేదా నూట పదికి పైన మార్కులు వచ్చి ఉన్నాయో వాళ్ళందరూ కూడా మెయిన్స్ రాయాల్సి ఉంటే ఆసక్తి ఉంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలెట్టండి ఏ ప్రిపరేషన్ కూడా ఎప్పుడు వేస్ట్ కాదని నేను మీతో తెలియజేస్తున్నాను అది ఎప్పుడైనా భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడుతుంది ఇప్పుడు వాల్యుబుల్ ఇరవై రోజులు ఈ ఇరవై రోజుల్లో కనీసం ఒక రెండు పేపర్ల మీద పూర్తి పట్టు సాధించుకునే అవకాశం ఉంది లేదా ఒక నాలుగు పేపర్ల రివిజన్ కూడా చేసే అవకాశం ఉంది ఫుల్ ఫుల్ టైం అలాగే నేను మీతో చెప్పేది ఏమిటి అంటే ఇలా ఫలితాల కోసం ఎదురు ప్రణాళికాయుతంగా చదువు మొదలెట్టండి అలాగే టీచర్లు అలాగే ఇతరత్ర సెక్రటరీ ఉద్యోగాలు చేస్తున్న మిత్రులు నాకు అప్పుడప్పుడు కనపడుతున్నారు వాళ్ళు మేము ఎలా చదవాలి అని వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు ఇవాళ లక్కిలి మీకు ఆన్లైన్ కోర్సెస్ చాలా బ్రహ్మాండంగా లభ్యమవుతున్నాయి అలాగే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఎగ్జామ్ ప్రిపర్ నేను ఇంతకుముందు చెప్పాను అలాగే ఆన్ ఇలాంటి వాటిట్లో అనేక వాటిట్లో మీకు కోర్సులు అవైలబిలిటీ ఉంది వాటిని ఇప్పటి నుంచి చదువుకుంటూ వెళ్తూ ఉంటే మీరు చక్కగా ఒకవేళ మనకు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి పరీక్ష రాయాల్సి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు సక్సెస్ అవుతారు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి అందరూ కూడా కాబట్టి మనకి ముప్పై ఆర్డీఓలు అనేది చాలా ఆకర్షణీయమైన ఫిగర్ అలాగే ఇతర గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా చాలా బాగున్నాయి సో మీరందరూ కూడా ప్రిపరేషన్ ఒక ఎత్తు అయితే రైటింగ్ ఎగ్జామ్స్ అనదర ఎత్తు నేను చాలామందిని చూశాను అలాగే గమనిస్తున్నాను కొంతమంది డెడికేటెడ్గా రాస్తున్నారు కొంతమంది కొన్ని రోజులు రాసి సైలెంట్ అయిపోతున్నారు దానివల్ల ప్రయోజనం ఉండదండి మీరు ఎంత చదవండి పరీక్షలు రాసి తీరాలి పరీక్షలు రాస్తేనే మీకు మంచి మీ లోపాలేంటో తెలుస్తాయి ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుస్తుంది ఎక్కడ తప్పులు చేస్తున్నారో అర్థమవుతుంది కాబట్టి అది లేకుండా కనుక మీరు ఓన్లీ చదివి వెళ్ళి రాద్దాము అనుకుంటే మీ ఆశ నిరాశ అవుతుంది ముఖ్యంగా గ్రూప్ వన్లో ఎలాంటి ప్రజెంటేషన్కి మార్కులు వస్తాయనే ఆ టెక్నిక్ని తెలుసుకోవాలి మీకు తెలిసింది మీకు తోచిన రీతిలో ప్రజెంట్ చేస్తే పెద్ద మార్కులు పడవండి పర్టిక్యులర్గా క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి ఆ క్వశ్చన్లో ఏం ఆశిస్తున్నాడు అనేది తెలుసుకోవాలి ముఖ్యంగా ప్రతి క్వశ్చన్కి లైన్స్ ఉంటాయి అలాంటి సందర్భాల్లో ఆ ట్యాగ్ లైన్ బట్టి మనం రాయాలి ఒక్కోసారి ఏ ట్యాగ్ లైన్ ఉండదు ఓన్లీ స్టేట్మెంట్ ఉంటుంది స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఎలా రాయాలి అలాగే కొన్నిసార్లు వ్యాఖ్యానించు అని కామెంట్ ఇస్తాడు అటువంటిప్పుడు ఎలా రాయాలి చర్చించు అంటాడు ఒక్కోసారి అలాంటప్పుడు ఎలా రాయాలి ఇలా ప్రతి దానికి ఒక ఫార్మెట్ ఉంటుంది ఆ ఫార్మెట్ని ఉపయోగించుకొని మీరు రాస్తేనే మార్కులు వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి అలాగే కొంతమంది విద్యార్థులు మొత్తం సిలబస్ని చదివి పటిష్టంగా తయారవ్వాలనుకుంటారు కానీ మొత్తం చదవటం వల్ల ప్రయోజనం ఉండదు ఓకే మొత్తము చదవటం వల్ల ప్రయోజనం ఉండదు నేనేమంటానంటే ప్రతి చాప్టర్ని తీసుకోండి దానిలో వాల్యుబుల్ కంటెంట్ ఏదైతే ఉందో దీనిలో ఖచ్చితంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది అని ఆలోచించి దాన్ని తీసుకోండి ఎందుకు సీనియర్ వ్యక్తుల యొక్క సీనియర్ ఫ్యాకల్టీ కానీ సీనియర్ అభ్యర్థుల యొక్క సలహాలు తీసుకుంటే బాగుంటుంది అలాగే లాస్ట్ టైం ఏమి ఇచ్చాడో చూసుకుని అలాంటి వాటిలో కొన్నిటిని పరిహరిస్తూ సిలబస్ని ఎంపిక చేసుకోండి అంటే నా ఉద్దేశం మొన్నవాటికి జరిగినటువంటి గ్రూప్ టూ పంచాయతీ సెక్రటరీ లా కాదు ఇక్కడ కొంత సిలబస్ని పరిహరించండి మొత్తం చదవాల్సిన అవసరం లేదు కాబట్టి ప్లాన్డ్గా చదవండి అది ఒకటి ముఖ్యంగా తీసుకోవాల్సింది కాబట్టి మీరు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న ఈ రెండు మూడు నెలలు పరిగెత్తుకొచ్చి హైదరాబాద్లోనో విజయవాడలోనో వైజాగ్లోనో కోచింగ్లు తీసుకునే సమయం మించిపోతుంది అని మాత్రం నేను చెప్పగలను అలాంటి ప్రయత్నం కంటే ఇప్పుడు మీరున్న ఉద్యోగాల్లో చూస్తూ ఆన్లైన్ కోర్సుల వైపు డ్రైవ్ చేయొచ్చు చాలామంది రెగ్యులర్ క్లాసుల్ని ఆన్లైన్ క్లాసులు చేస్తున్నారు కాబట్టి దాన్ని వినియోగించుకున్నట్లయితే నీకు మార్గదర్శకత్వం అనేది తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఎగ్జామ్ ప్రిపరేషన్ దాంట్లో కొంత ఫిల్టరేషన్ అంటే ఫిల్టరేషన్ అంటే ఇందా చెప్పిన సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే చదవండి ఎక్కువగా అనవసరంగా ఒత్తిడికి గురి కావద్దు సమయం చాలా తక్కువ ఉన్నది చూస్తానికి నెలల రూపాయలు చెప్పుకున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది కానీ ఉపయోగం ఉండదు అలాగే తాజాగా అప్డేట్ అవ్వాలి ఎకానమీలో కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీలో కావచ్చు పాలిటీలో కావచ్చు అనేక అప్డేషన్స్ వచ్చాయి ఇక జనరల్ ఎస్ఏ లాంటిది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి చాలామంది అనుకుంటారు ఏముందలే ఒక వ్యాసం రాసి వద్దామని కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి వ్యాసానికి ఒక ఫార్మేట్ ఉంటుంది ఆ ఫార్మేట్ గురించి కొంత సమాచారం ఈ సిలబస్లో పేపర్ వన్లో అడుగు భాగాన్ని ఇచ్చారు కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేయాలి అలా చేసినట్లయితేనే మీరు చక్కని మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు గమనిస్తే ఈ క్వాలిఫైయింగ్ పేపర్లు రెండు ఉన్నాయి ఇంగ్లీష్ అండ్ తెలుగు సో ఇంగ్లీష్ తెలుగుల్లో ఇంగ్లీష్ కొద్దిగా క్లిష్టంగానే ఉంది కోర్స్ ఇప్పుడు సమస్య ఏంటంటే బీటెక్లో తెలుగులు చదివిన బ్యాచ్లు కొంత ఇంగ్లీష్లో చదివిన బ్యాచ్లు ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు ఎక్కువైపోయాయి వాళ్ళకి తెలుగు కూడా క్లిష్టంగా ఉంది కాబట్టి ఇంత చేసి చివరికి ఆ క్వాలిఫైయింగ్ మార్కుల్లో పాస్ అవుతామా లేదా అనే ఒక విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి ఇక అన్నిటినీ మించి ఒక లాస్ట్ పాయింట్ చెప్తున్నాను మొన్న గ్రామ సచివాలయాలు పంచాయతీ కార్యదర్శి అంత ముందు జరిగిన ఏఎస్ఓ ఎగ్జామ్ ఇవేవి కూడా సిలబస్ ఆధారంగా ప్రశ్నపత్రాలు రాలేదని అభ్యర్థులు గంగేలు దాన్ని ఏమంటారు హడావుడి పడిపోయారు ఇబ్బంది పడ్డారు బెంబేలు ఎత్తిపోయారు రైట్ సేమ్ గ్రూప్ వన్లో కూడా జరుగుతుంది జరుగుతుంది ఎందుకంటే సిలబస్ అనేది గైడ్ లైన్స్ మాత్రమే అంటుంది ఏపీఎస్సి కాబట్టి గతంలో కూడా గ్రూప్ వన్ మెయిన్స్లో అనేక సందర్భాల్లో ఉదాహరణకి రెండు వేల పదహారు ఎకానమీ పేపర్ చూడండి వెరీ జనరల్ క్వశ్చన్ ఒక ఈనాడు పేపరో ఒక సాక్షి పేపర్ ఒక జ్యోతి పేపరో లేదా ఒక బిజినెస్ టైమ్స్ ఇట్లాంటివి చదివిని వాళ్ళు ఈజీగా రాసి పారేశారు అంటే అంత జనరలైజ్డ్ క్వశ్చన్స్ వస్తాయి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మిమ్మల్ని సైంటిస్టులు అవమాని లేదు సైన్స్ పట్ల అవగాహన సమాజం పట్ల అన్వయము అనే విషయాలకి మాత్రమే ప్రాధాన్యత ఉంది అందువల్ల దాన్ని ఆ స్టైల్లో ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ గ్రూప్ వన్లో చదివే కంటెంట్ తక్కువ అవగాహన అన్వయము ప్రజెంటేషన్ అనేవి చాలా ఎక్కువ కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి మీరు ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పకడ్బందీగా ఒక వ్యూహాత్మకంగా ఒక విజన్తో చదివితేనే మీరు విజయం సాధిస్తారండి మియర్ బు రీడింగ్ బుక్స్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఇది గుర్తుపెట్టుకోండి పుస్తకాలు చదవటం ఒక్కటే సఫిషియంట్ కాదు అది ఫిఫ్టీ పర్సెంట్ మా పాత్ర మాత్రమే పరీక్షలు రాయటం దిద్దిచ్చుకోవటం వ్యూహాత్మకంగా ఎలాంటి ప్రశ్నలు వస్తాయి ఆలోచించటం దాని ప్రకారం మనం ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్ళాలి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కలిపితేనే గ్రూప్ వన్లో విజయం కాబట్టి నేను చెప్పిన సూచనలు పాటించండి ఫలితాలు మీకే అర్థమవుతాయి ఆల్ ది బెస్ట్